పర్యటన కోసం ఫ్రాన్స్ వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ నేతలతో భేటీల ప్రక్రియ మొదలుపెట్టారు. మొదటగా ఫ్రెంచ్ సెనెట్ అధ్యక్షుడు గెరాల్డ్ లార్చర్ తో సమావేశమయ్యారు. గెరాల్డ్ లార్చర్ ప్రధాని మోదీకి స్వాగతం పలికి తన నివాసంలోకి తీసుకువెళ్లారు. అక్కడ సెనెట్ సభ్యులను పరిచయం చేశారు. అనంతరం ఇద్దరు సమావేశమయ్యారు. అంతకుముందు ఒరేలా విమానాశ్రయానికి చేరుకున్న ప్రధానమంత్రికి ఘన స్వాగతం లభించింది. ఫ్రాన్స్ ప్రధాని ఎలిజబెత్ బోన్ స్వయంగా విమానాశ్రయానికి వచ్చి నరేంద్ర మోదీకి స్వాగతం పలికారు. ప్రధానమంత్రికి స్వాగతం పలకడానికి పెద్ద సంఖ్యలో ప్రవాస భారతీయులు విమానాశ్రయానికి తరలివచ్చారు. జాతీయ జెండాలు ఊపుతూ ఉత్సాహం చూపారు. ప్రవాస భారతీయులను ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. ఇక ప్యారిస్ లాసిన్ మ్యూజికల్లో ఏర్పాటు చేసిన సభలో ప్రధాని ప్రసంగించారు. ప్రవాస భారతీయులు ఎక్కడ ఉన్నా అక్కడ మినీ ఇండియా భావన ప్రస్ఫుటిస్తుందని అన్నారు. భారత్ ఫ్రాన్స్ మధ్య యూపీఐ లావాదేవీల విషయంలో సత్సంబంధాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా భారతీయులు ఫోన్పే గూగుల్ పే ద్వారా ఈఫిల్ టవర్ దగ్గర ఏ వస్తువైనా కొనుగోలు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. साथियों, आने वाले दिनों में इसकी शुरुआत आईफेल टावर से की जाएगी. ये टूरिस्ट मोबाइल ऐप के जरिए